వైద్యం చేసే చేతులు నెత్తురోడకూడదు అనేది నానుడి. అంతేకాదు మన దేశంలో వైద్యులను దైవ సమానంగా భావిస్తాం. కానీ కోల్కతా ఘటన ఇది పూర్తి అబద్ధమని నిరూపించింది. ఆగస్టు 9, 2024 రాత్రి కోల్కతాలో ఓ మహిళ డాక్టర్కు కాళ్ళ రాత్రిగా మారిపోయింది. ఆల్జీకర్ మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తోంది 31 ఏళ్ల యువతి. మరుసటి రోజు ఉదయానికి అత్యాచారానికి గురై విగత జీవిగా మారింది. ఈ భయానక సంఘటన యావత్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు. అసలు ఆ రోజు ఏం జరిగింది? నిందితుడు హాస్పిటల్లోకి ఎలా వచ్చాడు? హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. అది ఆగస్టు 9 శుక్రవారం. అంటే మరో వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అయితే నిబంధనల కారణంగా ఇక్కడ బాధితురాలి అసలు పేరును మేం బయట పెట్టడం లేదు, అభయగా మార్చాం. 31 ఏళ్ల అభయ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్గా పనిచేస్తోంది అభయ. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న అభయ బయట నుంచి ఆర్డర్ చేసుకుని స్నేహితులతో కలిసి సెమినార్ హాల్లో భోజనం చేసింది. తర్వాత ఆమె స్నేహితులు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆమె మాత్రం చదువుకోవడానికి సెమినార్ హాల్లోనే ఉండిపోయింది. తెల్లవారుజామున 2:35 ఆమె బంధువుల నుంచి మెసేజ్ వస్తే రిప్లై కూడా ఇచ్చింది. అంటే అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే గడిచింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆమె సెమినార్ హాల్లో నిద్రపోతున్న విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది ఎవరో ఒకరు గమనించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనెవరో కాదు, నిందితుడు సంజయ్ రాయ్ అని పోలీసులు చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఆమె ప్రశాంతంగానే నిద్రిస్తూ కనిపించింది. కానీ ఆ తర్వాతే ఈ భయానక ఘటన జరిగింది. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అభయపై లైంగిక దాడికి దిగాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో గొంతు కోసేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిఘటనలు ఆమె కళ్ళజోడు పగిలిపోయింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె చాలాసేపు పోరాడినట్లు ఘటనా స్థలంలోని దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి కారిన రక్తం ధారగా ముఖంపై గడ్డకట్టుకుపోయింది. ఆమె అరవడానికి ప్రయత్నించినప్పటికీ నోటిని బలవంతంగా నొక్కిపెట్టి తలను గోడకేసి బలంగా బాదినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖం మీద గోరు గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలు తన శక్తి మేర చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయింది అభయ. ఉదయం 7:30 ప్రాంతంలో అభయను విగత జీవిగా గుర్తించారు. ఆమె మాస్క్ మృతదేహానికి కొద్ది దూరంలో పడింది. ఆమె తల సమీపంలో ల్యాప్టాప్, దానిపై డైరీ, మొబైల్ ఫోన్ను గుర్తించారు పోలీసులు. అక్కడే ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను కూడా గుర్తించారు. ఆ తర్వాత అంటే 9:30 బాధితురాలి పేరెంట్స్కు ఫోన్ చేశారు అసిస్టెంట్ సూపరింటెండెంట్. ఆమె ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అంటే 10 గంటలకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సిపి, డిసిపి, జేసిపి, అడిషనల్ సిపిలకు సమాచారం అందించారు. 11 గంటలకు ఘటనా స్థలికి అడిషనల్ సిపి చేరుకున్నారు. 1:00 బాధితురాలి తల్లిదండ్రులు హాస్పిటల్కు చేరుకున్నారు. మొదట ప్రమాద స్థలిని చూసేందుకు తల్లిదండ్రులకు అనుమతి నిరాకరించారు పోలీసులు. తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ప్రమాద దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఆ తల్లిదండ్రులు. జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. 5:30 మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. 7:10 పోస్ట్ మార్టం పూర్తయింది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు.
అయితే పోస్ట్ మార్టం నివేదికలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాధితురాలి జననాంగంలో 150 మిల్లీగ్రాముల వీర్యం, లోతైన గాయాలు గుర్తించారంటూ పోస్ట్ మార్టం నివేదికలు ఉన్నాయని ప్రచారం ఇటు సోషల్ మీడియాలో జోరందుకుంది. అయితే పోస్ట్ మార్టం నివేదిక అంటూ వచ్చిన వార్తలను ఖండించింది అక్కడ పోలీసు శాఖ. ఘటనా స్థలంలో యువతి నగ్నంగా పడి ఉన్న దృశ్యాలు, ఆమె 2 కాళ్లు 90 డిగ్రీల దూరంలో ఉండడం, ఆమె చెవులు, కళ్ళ నుంచి రక్తస్రావం అయిందని అభయ తల్లి చెప్పడం ఈ దుర్ఘటన తీవ్రతను అర్థం పడుతోంది. ఇవన్నీ వింటేనే భయంకరంగా ఉంది కదా. అవును, ప్రాణాలు పోయాల్సిన హాస్పిటల్ ప్రాంగణమే ఒక ఘోరమైన నేరానికి వేదికగా మారింది. ఈ ఒక్క ఘటన దేశ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మహిళా వైద్యుల సేఫ్టీపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. అవును, ఇప్పుడు దేశమంతా ఇదే ఘటనపై మాట్లాడుకుంటోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.